ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరద సాయంగా 5000 ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే అధికారంలోకి వచ్చాక 500 ఇస్తామనడం రివర్స్ టెండరింగ్ లో భాగమా అంటూ ప్రశ్నించారు లోకేష్. ఏపీపై నివర్ తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా రైతాంగం బాగా నష్టపోయింది. శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఇది ఇలా ఉంటే జగన్ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఏపీ సీఎంపై సెటైర్లు పేల్చారు. గాల్లో తిరుగుతూ గాలి కబుర్లు చెబితే రైతుల ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయా జగన్ రెడ్డి గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరద సాయంగా 5000 ఇవ్వాలని డిమాండ్ చేసిన మీరే అధికారంలోకి వచ్చాక 500 రూపాయలు ఇస్తామనడం రివర్స్ టెండరింగ్లో భాగమా? నివర్ తుఫాను 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి రైతన్న నడ్డి విరిచింది అన్నారు. సుమారు 500,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 1,000 కోట్ల పైన పంట నష్టం వాటిల్లిందని ట్వీట్ చేశారు. వరుస తుఫాన్లు వరదలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే అంచనాలు వెయ్యరు, పరిహారమూ ఇవ్వరు. గాల్లో మేడలు కడుతూ గాలి తిరుగుళ్ళు ఆపి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అంతులేని తుఫాన్ నష్టం తెలుస్తుంది. మీ సాక్షి మీడియా ప్రకటనలు భజన బ్యాచ్ నుంచి వాస్తవంలోకి వస్తే అన్నదాతల ఆర్తనాదాలు వినపడతాయి. తాడేపల్లి గడప దాటి ప్రజల్లోకి వస్తే జనం కన్నీళ్లు కనిపిస్తాయి అన్నారు. నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. ముందుగా గన్నవరం నుంచి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్కు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్.